ఏమనొచ్చు మీ పేరు సిరఫా సిరఫా ఆ సిరఫ్ సిరత్ లేదు సిరఫ్కా ఫూర్ ఈమెకి మీరు సిరఫ్ కఫూర్ అంటే మరి నాకే అంటారు మీరు మీ పేరు రెండు ఉంటాయ అన్న ఏంటి చెప్పండి మీరు ఫ్రీయా మనియా షూటింగ్ చేస్తే మన ఇద్దరం ఫస్ట్ డాన్స్ చేసినాం కదా అవును అప్పుడు అది మంచిగా అనిపించింది నాకు ఇప్పుడు మళ్ళీ డాన్స్ చేయాలా కాకపోతే యూట్యూబ్ లో కదా అది ఎక్కువ మంచిగా ఇప్పుడు ఓటీటీ కదా సో మళ్ళీ ఏమంటున్నా మరి డాన్స్ చేయాలా వద్దా అంటే కెమెరాలు ఫ్లెక్సిబుల్ గా లేవు మనకు ఫ్లెక్సిబుల్ కూడా కెమెరా ఏగా లేదు ఫ్లెక్సిబుల్ గా లేదు ఫ్లెక్సిబుల్ గా లేదు ఓకే ఫ్లెక్సిబుల్ మనది అంత డిఫరెంట్ ఉంటది అవునా నువ్వు నేర్చుకోవాలి కొంచెం కరెక్ట్ చాలా టైం పడుతుంది చాలా టైం పడుతుంది అప్పుడే కొంచెం సక్సెస్ ఫుల్ ఉంటాం మనం అయితే బావకల 3 4 7 7 7 టు 10 రావాలి మేడం కైనే ఫుల్ ఫర్ల సారీ ఫుల్ ఫర్ల ఎంగేజ్‌మెంట్ ఫుల్ ఫర్ల కాదు ఏంటి ఫుల్ ఫన్ అంటే లైక్ ఎంగేజ్‌మెంట్ ఎంగేజ్‌మెంట్ పూలు పండ్లు ఎంగేజ్‌మెంట్ ఓకే హూస్ ఎంగేజ్‌మెంట్ ఓన్లీ యు అండ్ మీ నా ఎంగేజ్‌మెంట్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎంగేజ్‌మెంట్ విచ్ అదర్ ఎంగేజ్‌మెంట్ ఆర్ వి టాకింగ్ అబౌట్ దట్ ఎంగేజ్‌మెంట్ ఓన్లీ డిడ్ యు గాట్ ఎంగేజ్డ్ ఓ టు గెట్ ఎంగేజ్డ్ లేదు ఐ థింక్ ఎందుకు లేదంటే మీరు ట్రై చేయాలి నన్ను అంటే అట్లా అంటాం అందరికి వచ్చి అరే సత్తిగా నీ ఫన్ అవుతుంది బయటికి రాను అంటారు నేను అసలు ఆశలు పెట్టుకోలేదు పెట్టొచ్చు ఒక ఇది పెట్టొచ్చు పర్లేదు స్టార్టింగ్ వరకు ట్రై చేయండి దాని తప్పే ఉంది స్టార్టింగ్ వరకు ఓకే అది మీరు ట్రై చేయండి తప్పే ఉంది మాక్సిమం ఏంటి అమ్మ నో చెప్తుంది అంతే కదా హిందీ నేర్చుకోవాలి లేదంటే ఇంగ్లీష్ నేర్చుకో ట్రై చేయండి హిందీలో తెలుగు నేర్పి తెలుగు అదే తెలుగు నేర్పించు కదా నా తెలుగు వేరే కదా అది పర్లేదు ఆమె నేర్చుకుంటుంది కదా అప్పుడు అల్లెలుయా లెక్క నేను ఇంకోటి పెట్టుకోవాలి ఎర్రడి డ్రెస్ వేసినప్పుడు అయిపోయి రఫ్ ఉన్న కొడతారు ఇప్పుడు ఊత్ కంటే ఎక్కువ లైకులు మేడం కే వస్తుంది సిరఫ్ కపూర్ కి సిరఫ్ కపూర్ 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 సిరఫ్ కపూర్ సిరఫ్ సిరఫ్ కపూర్ ఇంకా చెప్పండి సిరఫ్ కపూర్ చెప్పండి మీ దగ్గర చెప్పండి ఇప్పుడు పొయ్యి ముట్టించేటప్పుడు ఏది పొయ్యి స్టవ్ ఓకే పొయ్యి ముట్టించేటప్పుడు లైటర్లు ఉన్నాయా తుఫాకులు ఎందుకు పట్టిరు మీరు అది ఎందుకని చెప్తే మరి స్టోరీ రివీల్ అయినట్టు ఉంటుంది సో అది ఫిబ్రవరి 16 అందరికి తెలిసిపోతుంది బట్ అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ ఈ స్టోరీలో అది కొంచెం ఇంపార్టెంట్ అన్నమాట